రైట్, థ్యాంక్ యూ గాంధీ. ఇక రెండు తెలుగు రాష్ట్రాలను రాజకీయాలు చాలా వాడి వేడిగా ఉన్నాయి. ఇటు తెలంగాణ గురించి చూసుకుంటే ముఖ్యంగా నరేంద్ర మోదీ గారు ఎప్పుడైతే ఇటు తెలంగాణలో పర్యటించి వెళ్ళారో, ఒక సభ నిర్వహించడం, ఇక్కడ అందరితో కార్యకర్తలతో ఆయన ఇంటరాక్ట్ అయినటువంటి పరిస్థితులు చూసాం మనం, జాతీయ నాయకులు సైతం వరుసగా ఇక్కడికి రావడం. అయితే కొన్ని రోజుల వరకు కొంత గ్యాప్ ఇచ్చిన కేసీఆర్ గారు దాని మీద అప్పుడు సభ గురించి లేదంటే కేంద్ర వైఖరి గురించి, మోదీ గారి గురించి, అందరి గురించి ఒక ప్రెస్ మీట్ పెట్టి, అది కూడా ఏంటి బా వర్షాలు పడుతున్న నేపథ్యంలో వాటి గురించి మాట్లాడతానని ప్రెస్ మీట్ పెట్టి ఇక రాజకీయ అంశాల గురించి కూడా మాట్లాడిన నేపథ్యంలో అక్కడి నుంచి ఇంకా అన్ని పార్టీలు కూడా మళ్ళీ యాక్టివ్ అయినటువంటి పరిస్థితి. కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ముఖ్య నాయకులందరూ వరుస పెట్టి ప్రెస్ మీట్లు పెట్టి ఒకళ్ళకొకళ్ళు కౌంటర్లు వేసుకుంటూ కావాల్సినంత పొలిటికల్ ఎంటర్టైన్మెంట్ తెలంగాణలో అందిస్తున్నారు అనడంలో మాత్రం ఎలాంటి సందేహం లేదు. ఇక ఇప్పటికే కేసీఆర్ గారు సవాల్ విసిరారు, ఏది ముందస్తుకు ఒకవేళ కనుక మీరు సిద్ధం అంటే చెప్పండి, మేము కూడా సిద్ధమే అన్నట్టు మాట్లాడిన నేపథ్యంలో ఇటు రేవంత్ రెడ్డి గారు మళ్ళీ దాని కౌంటర్గా మరొకసారి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఒకసారి ఆ డీటెయిల్స్ చూద్దాం. ఏ నరేంద్ర మోడీ ఆకాశం గలుడిపడ్డా? నాలాగా ఆయన కూడా గుజరాత్లో ముఖ్యమంత్రి ఉండే, నా దానిలో ఏకైనా పని కూడా చేయలేడా? వాడితే గుజరాత్ మాడాలని డూప్లికేట్ అని చూపించి దొంగ ఫోటోలు పెట్టి గోలుమాలు దింపి ప్రధానమంత్రి అండి, వాస్తవం కాదా? వాళ్ళకి అంత దమ్ముంటే డేట్ డిక్లేర్ చేయమని రాదా? నేనే అసెంబ్లీ రద్దు చేస్తా. నిజంగా అంత దమ్ముంటే రమ్మను? ఇలా భయం ఏంటండి? ఇప్పుడు కేసీఆర్ జాతీయ స్థాయిలో బయలు పెడితే మొత్తం రైతు బంద్ ఇస్తా అంటాడు, దళిత బంద్ ఇస్తా అంటాడు, మన కొంప మునుగుతుందని వాళ్ళ భయం. నువ్వు డేట్ పెట్టు, నేను లావు మొనగాళ్ళు అడగకపోతే వెనకాల ముగ్గురు నూకుడు మొనగాళ్ళని, నువ్వు ఎన్నికలు పెట్టదలుచుకుంటే ప్రభుత్వం నిషేధం, పిలువు క్యాబినెట్ ను, అందరు నీ తాగదారులే కదా, బంట్రోతులే కదా, ఎవరికన్నా బుద్ధుందా, జ్ఞానం ఉందా? నాలుగు రోజుల్లో నీ మంత్రివర్గ సమావేశాన్ని ఏర్పాటు చేసి ప్రభుత్వాన్ని రద్దు చేసి రా. ఎంత తొందరగా అయితే అంత తొందరగా నీ పీడను చీడను వదిలించుకోవడానికి తెలంగాణ ప్రజలు ఉవ్విల్లూరుతున్నారు. ఉన్న ఫలంగా ఎన్నికలకు పోదాం, నిబద్ధత ఉంటే రా. ఇక నరేంద్ర మోడీ మీద కాకి మీద పిల్లి మీద పెట్టి తోటికోడలు మీద తిట్టినట్టు వెనకటికి ఎవరో గామి నీ వ్యవహారం కట్టుకుంది నరేంద్ర మోడీని చూపించి మమ్మల్ని అని. రైట్, ఓకే. ఈ అంశానికి సంబంధించి మనతో డిస్కస్ చేసేందుకు మా తెలంగాణ న్యూస్ ఎడిటర్ రమణ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రమణ, ఏంటి పరిస్థితి? ఒకళ్ళ మీద ఒకళ్ళు కేసీఆర్ గారేమో మీరు డేట్ ఫిక్స్ చేయండి అంటున్నారు, రేవంత్ రెడ్డి గారేమో మొత్తం నీదే కదా క్యాబినెట్ రద్దు చేస్తే అని చెప్పి ఆయన అంటున్నారు, తేల్చుకుందామంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు సెటిల్, మధ్యలో బీజేపీ నాయకులు కూడా మధ్య మధ్యలో ఇదవుతున్నారు, ఒకళ్ళ మీద ఒకళ్ళు మొత్తానికి బాణాలు బాగానే వేసుకుంటున్నారు, ఇంతకీ ఏంటి? ముందస్తు అటు చేసి ఇటు చేసి ముందస్తు తీసుకొచ్చేటట్టు కనిపిస్తున్నారా? అంటే నాయకుల పోటాపోటీ ప్రకటనతో చూస్తే ఒక పొలిటికల్ వాతావరణం అయితే తెలంగాణలో బాగా హీట్ ఎక్కింది. అటు ముఖ్యమంత్రి కేసీఆర్ కావచ్చు, ఇటు బండి సంజయ్ కావచ్చు, రేవంత్ రెడ్డి కావచ్చు, లేకపోతే బీజేపీలో ఉన్నటువంటి ఇతర నాయకులు కావచ్చు. కాకపోతే ఇక్కడ ఒక సామెత ఉంది, మనం జనరల్గా విలేజెస్లో మాట్లాడుకుంటుంటాం, అంటే అంగడి పోవడానికి అందరు ముందే కానీ ముందట నడుచుకోవడం లేక వెనక పోయిందట అని ఒకటి నానుడు ఉంటుంది. అలాగే అంగడికి పోవడానికి అందరు ముందు అందరు రెడీ ఉన్నారు కానీ ముందట నడుచుకోవడం లేక వెనక పోయిండి అన్నట్టున్నది. ఇలా ఎన్నికలు ముందస్తు వ్యవహారం అంటే అందరికీ తెలుసు, ఇప్పుడు ముందస్తుకి వెళ్తే ఖచ్చితంగా కేసీఆర్కి నష్టం జరుగుతుంది. గతంలోనే ఒకసారి ముందస్తుకు వెళ్ళాడు, మళ్ళీ ముందస్తుకు వెళ్తే ఇప్పుడు ఆయనకున్న పరిస్థితి ఏందో పలిసిందో. ఆయన ఆల్రెడీ ప్రశాంత్ కిషోర్ ద్వారా ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో 2-3 సార్లు రిపోర్ట్లు తెప్పించుకున్నాడు, కాబట్టి ఆయన వెళ్ళే అవకాశం లేదు. కాకపోతే ఏంటంటే మిగతా నాయకులు అంటున్నారు కాబట్టి, అంటే మొన్న భారతీయ జనతా పార్టీ బహిరంగ సభలో అమిత్ షా సవాల్ చేశాడు కాబట్టి, నువ్వు ముందు వెళ్ళినా వెనక్కి వెళ్ళినా టైంకి వెళ్ళినా ఎప్పుడు వెళ్ళినా మేము రెడీ ఎనీవేర్ ఎనీ సెంటర్ ఎనీ టైం అన్నట్టు ఆయన ఒక సవాల్ విసిరిపోయాడు అమిత్ షా. సో మరి దాన్ని కౌంటర్ చేయాలి కాబట్టి మేము ఎందుకు రద్దు చేస్తాం, మీరు రద్దు చేయండి, మరి రద్దు చేస్తే మేము రెడీ మేము ఎన్నికలకి అని కేసీఆర్ అన్నాడు. సరే ఇక కేసీఆర్ అన్న తర్వాత మరి అక్కడ బీజేపీ నాయకులు అన్నారు, ఇక్కడ టీఆర్ఎస్ నాయకులు అన్నారు, మరి అన్న తర్వాత మేము అనకపోతే మేము వెనకబడిపోతాం కదా అని రేవంత్ రెడ్డి అన్నాడు. చూసాం కదా ఇప్పటిదాకా మీరు ఇద్దరు తోడుకోడల పంచాయతీలాగా ఉంది, ముందు అసలు నువ్వు ఎన్నికలకు ఎప్పుడు పోయినా అసలు నీకు డిపాజిట్లు కూడా రావు, 90 లక్షల ఓట్లు కాంగ్రెస్ పార్టీకి వస్తాయి, మేము వచ్చేది నెక్స్ట్ ఎన్నికల్లో తెలంగాణలో అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ పార్టీ. అంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఒక రాజకీయ వాతావరణం ఎట్లా ఉందంటే ఒక మ్యూజికల్ చైర్ అంట, మన ముక్కాళ్ళ పీట రాజకీయ వాతావరణం కొనసాగుతుంది. ఈ 3 పార్టీల మధ్య నువ్వా నేనా అన్నట్టుగా విమర్శలు చోటు చేసుకోవడమే కాకుండా 3 పార్టీలు కూడా ఈ వచ్చేసారి మళ్ళీ అధికారంలోకి రావాలనేటువంటి ఒక తీవ్ర ప్రయత్నాలు ఉన్నాయి. టీఆర్ఎస్ 3వ సారి అధికారంలోకి రావాలని, కాంగ్రెస్ 2 సార్లు అధికారం కోల్పోయాం, తెలంగాణ ఇచ్చిన పార్టీ మేమే, మేము ఒక్కసారైనా అధికారంలోకి రావాలని కాంగ్రెస్, లేదు ఇక దక్షిణాదిలో ఎంటర్ కావాలంటే తెలంగాణతోనే ఎంటర్ కావాలని బీజేపీ, ఇట్లా 3 పార్టీలు ఒక సమాన స్థాయిలో అధికారం కోసం తమ తమ
ప్రయత్నాలు చాలా తీవ్రంగా చేస్తున్నాయి. మరి ప్రజలు మాత్రం ఎవరికి ఓటేస్తారో ఏందనేది మాత్రం ఎన్నికల నాటికి ఒక స్పష్టత వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికిప్పుడు వాతావరణం కనుక చూసినట్లయితే ఏ రాజకీయ పార్టీ కూడా తెలంగాణలో పూర్తి మెజారిటీ వచ్చేటువంటి అవకాశం కనబడట్లేదు. ఏ పార్టీకి వచ్చినా 119లో ఒక పార్టీ 30, ఇంకో పార్టీ 35, ఒక పార్టీ 40 ఇట్లా గెలుచుకునే అవకాశాలే కనబడుతున్నాయి తప్ప ఏ రాజకీయ పార్టీకి, అది టీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, 62 స్థానాలకు పైగా వచ్చే పరిస్థితి వాళ్ళ తెలంగాణలో లేదు ప్రస్తుతానికి, యాజ్ ఇట్ ఈజ్ యాజ్ ఆఫ్ నౌ. మరి రాబోయే రోజుల నాటికి మారుతున్న పరిణామాలు, మారుతున్న రాజకీయ పరిస్థితుల వల్ల కొంత మార్పులు ఏమైనా వస్తే రావచ్చు. ఎందుకంటే రాజకీయాలు ఎప్పుడు కూడా స్థిరంగా ఉండవు, అవి డైనమిక్గా ఉంటాయి, మారుతూ ఉంటాయి పరిస్థితులకు అనుగుణంగా, సమయ సందర్భానికి అనుగుణంగా మారుతుంటాయి. ఎందుకంటే ఒక్కోసారి ఒక్క చిన్న అంశమే మొత్తం పొలిటికల్ వాతావరణాన్ని మార్చేస్తుంది. ఆ ఎన్నికల సమయానికి ఏదో ఒక అంశం తెరపైకి వచ్చింది అనుకోండి, అప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ బట్టి అది ఏదో ఒక పార్టీకి అది అనుకూలం, ఇంకొక పార్టీకి వ్యతిరేకమయ్యేటువంటి వాతావరణం ఉంటుంది. కానీ రాజకీయ పార్టీలు మాత్రం ఇప్పటి నుంచే, అటు టీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఇప్పటి నుంచే ఎన్నికలకు సిద్ధమవుతున్నారనడానికి వాళ్ళ మాటలను బట్టి మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అదేవిధంగా అన్ని పార్టీలు కూడా తమ ప్రణాళికను సిద్ధం చేసుకొని, కార్యాచరణ సిద్ధం చేసుకొని ముందు పోతున్నాయి. అటు బీజేపీ కావచ్చు, ఇటు కాంగ్రెస్ కావచ్చు, టీఆర్ఎస్ కూడా కావచ్చు, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఎన్నికల్లో ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి అనేటువంటి ఒక విధానంతో, ఒక లక్ష్యంతోనే ఇవాళ మూడు రాజకీయ పార్టీలు ఉన్నాయి. మరి మూడు రాజకీయ పార్టీల పోటాపోటీ ప్రకటనలు అనుకోండి, లేదా సవాళ్ళు ప్రతిసవాళ్ళ మధ్య మరి తెలంగాణ ప్రజలు బలవుతారా, లేదా తెలంగాణ ప్రజలకు మేలు జరుగుతుందా అన్నది మనం వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది నందు. రైట్. అంటే ఈ మాటల యుద్ధం ఒక రకంగా ఈ త్రిముఖ యుద్ధంలో బీజేపీ మళ్ళీ ఇప్పుడు బీజేపీ తెలంగాణ అధ్యక్షులు మళ్ళీ యాత్ర మొదలు పెట్టబోతున్నారు కదా, ప్రజా సంగ్రామ యాత్ర కూడా మొదలు పెట్టబోతున్నారు. మూడవ దశ అంటే రెండు ఫేజులు అయిపోయినాయి, మూడోది ప్రారంభించబోతున్నానని బండి సంజయ్ ప్రకటించాడు. సో అంటే బీజేపీ అంటే ఈ మధ్య కాలంలో వరుసగా బీజేపీ జాతీయ నాయకులు రావడం, అందులో ప్రధాని కూడా వచ్చి ఇక్కడ మాట్లాడడంతో కొంత డైరెక్ట్గా ఈ పాలిటిక్స్, కేసీఆర్ గారి గురించి మాట్లాడకపోయినప్పటికీ కూడా తెలంగాణ పాలిటిక్స్లో కొంత ఫైర్ రాజేశారన్నది అయితే నిజమే. సో బీజేపీకి ఎంతవరకు యూజ్ చేసుకోగలుగుతుంది ఈ మొత్తం ఈ పరిస్థితుల్ని? ఇప్పుడు బీజేపీ ఒకవేళ ఈ ముందస్తు అనే అంశంలో బీజేపీ ఏ స్టాండ్ మీద ఉంది, స్ట్రాంగ్గా ఉందా? ముందస్తు అనే అంశంలో బీజేపీ రెడీగా ఉంది, మిగతా పార్టీల కంటే కూడా, టీఆర్ఎస్ కాంగ్రెస్ కంటే బీజేపీ రెడీగా ఉంది. ఎందుకంటే వాళ్ళు జాతీయ కార్యవర్గ సమావేశాల కంటే ముందు నుంచే వాళ్ళ ఒక ప్రణాళిక తయారు చేసుకున్నారు. జాతీయ కార్యవర్గాల తర్వాత కూడా కేవలం ఏదో జాతీయ కార్యవర్గాలు పెట్టి బహిరంగ సభ పెట్టి వదిలేయడం కానీ కాదు, ఇక ఆ నెక్స్ట్ డే నుంచి కంటిన్యూస్గా భారతీయ జనతా పార్టీ ప్రజలలో ఉండాలి, గ్రామాలలో తిరగాలి, నాయకులందరూ కూడా ఏదో ఒక ప్రజలకు సంబంధించిన అంశాన్ని తీసుకొని నిరంతర కార్యాచరణతో వెళ్ళాలనేటువంటి ఒక ఆలోచనతో ఉన్నారు. అందుకనే 100 డేస్ ప్రోగ్రామ్ అని ఒకటి తీసుకున్నారు. ఇప్పుడు బండి సంజయ్ మూడో విడత పాదయాత్ర కూడా అందులో భాగమే. దానివల్ల ఏంటంటే రెగ్యులర్గా పొలిటికల్ యాక్టివిటీ అనేది భారతీయ జనతా పార్టీ నుంచి ఉండాలి. దానివల్ల ప్రజలలో ఒక సానుభూతిని, బీజేపీకి అనుకూలమైనటువంటి వాతావరణం తీసుకురావాలన్నది బీజేపీ ప్రణాళికగా కనబడుతుంది. దాంతోపాటు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గాల్లో కీలక నాయకుల పర్యటనలు, ఆ తర్వాత నియోజకవర్గంలో వారం నుంచి 10 రోజుల పాటు నిద్ర చేయడాలు, ముఖ్య నాయకులు అంటే ఆ కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జీలు, దానికి తోడు ఇతర ప్రాంతాల నుంచి లేదా ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఒక్కొక్క సీనియర్ నాయకుడిని ఇన్ఛార్జిగా వేసి వాళ్ళను ఆ నియోజకవర్గ పరిస్థితులను అధ్యయనం చేసేటువంటి కార్యక్రమం, ఇట్లా 1x1 బీజేపీ ఒక ప్రణాళికను సిద్ధం చేసుకొని పెట్టుకుంది. అవి ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఆ ఎన్నికల దాకా కొనసాగించాలనేటువంటి ఒక ప్లాన్లో ఉన్నది. దాంతోపాటు కాంగ్రెస్ కూడా సేమ్ అదే పద్ధతిలో, కాంగ్రెస్ టీఆర్ఎస్లో అసంతృప్తిగా ఉండి, ఇతర పార్టీల్లో అసంతృప్తిగా ఉండి, అక్కడ అవకాశాలు లేక, సరైన గౌరవం లేక, సరైన స్థానం లేక ఉన్న వాళ్ళను తమ పార్టీలోకి చేర్చుకునేటువంటి ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. దానికి సంబంధించి ఒక లిస్టును కూడా తయారు చేశారు. రేపు సిరిసిల్లలో కాంగ్రెస్ పార్టీ వచ్చే నెలలో నిరుద్యోగ డిక్లరేషన్ అనేటువంటి పేరుతో ఒక సభ పెట్టబోతుంది. దానికి కూడా రాహుల్ గాంధీని ఆహ్వానిస్తున్నారు. అంటే సిరిసిల్ల అంటే కేటీఆర్ నియోజకవర్గం, మొన్న వరంగల్లో పెట్టారు, ఇప్పుడు సిరిసిల్లలో పెట్టబోతున్నారు. అంటే కేటీఆర్ నియోజకవర్గంలోనే పెట్టి అక్కడనే ఒక పొలిటికల్ హీట్ను క్రియేట్ చేయాలనేది కాంగ్రెస్ పార్టీ యొక్క టార్గెట్గా కనబడుతుంది. అక్కడ నిరుద్యోగ డిక్లరేషన్ను చేయబోతున్నారు. ఆ తర్వాత ఖమ్మంలో ఒక సభ పెట్టి అక్కడికి కూడా రాహుల్ గాంధీని పిలిచి అక్కడ గిరిజన డిక్లరేషన్ చేయబోతున్నారు. దీనికి సంబంధించి కూడా వాళ్ళు డేట్స్ కూడా ప్రకటించడం జరిగింది. కాబట్టి ఇక కంటిన్యూస్గా ఇప్పటి నుంచి, మొన్న మోదీ సభ నుంచి మొదలుకుంటే ఇప్పటి నుంచి తెలంగాణలో మళ్ళీ రేపు ప్రారంభం కాబోయే బండి సంజయ్ పాదయాత్ర అనుకోండి, ఆ తర్వాత రాహుల్ గాంధీ సభ అనుకోండి, మళ్ళీ ఆ తర్వాత బీజేపీ కార్యక్రమాలు, మళ్ళీ రాహుల్ గాంధీ సభ, ఇక ఒక రాజకీయ వాతావరణం, పొలిటికల్ ఎన్విరాన్మెంట్ అనేది వచ్చేసింది, ఎన్నికల వాతావరణం అనేది వచ్చేసింది. కాబట్టి ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా
సిద్ధంగా ఉండాలంటే అన్ని రాజకీయ పార్టీలు ముందే ఇవి రిహార్సల్ చేసి సన్నద్ధమై ఉండాలి కాబట్టి ఇలాంటి కార్యక్రమాలన్నీ చేపడుతున్నారు. మరి కాంగ్రెస్ కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది, ఎందుకంటే రెండుసార్లు మేము అధికారాన్ని చేజిక్కించుకోలేకపోయాం. తెలంగాణ ఇచ్చిన పార్టీ మాది కాబట్టి తెలంగాణలో ఈసారి ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే విధంగా పనిచేయాలనేది తెలంగాణ కాంగ్రెస్ నేతలు, కాంగ్రెస్ ఢిల్లీ నాయకత్వం కూడా ఆలోచిస్తున్నది. కాబట్టి మరి ఈ త్రిముఖ పోటీలో మరి ప్రజలు ఎవరి వైపు ఉంటారు, ఓటర్లు ఎవరి వైపు ఉంటారు అనేది కూడా ఒక సున్నితమైనటువంటి అంశంగా మారింది. ఇది ఎన్నికల వరకు ఇలాంటి వాతావరణమే కొనసాగే అవకాశం తెలంగాణలో కనబడుతుంది. ఎన్నికల నాటికి అంటే రేపు పోలింగ్ అనగా లేదా పోలింగ్ ముగిసిన తర్వాత కానీ ఒక స్పష్టత వచ్చేటువంటి అవకాశం అయితే లేదు. ఇప్పుడు ఎవరికి కూడా మాకు పూర్తి మెజారిటీ వస్తుందని ఎవరు చెప్పే ధైర్యంగా దమ్ము ధీమాగా చెప్పేటువంటి వాతావరణం లేదు. ఏదో బయటికి ప్రకటనలు చేస్తున్నారు కానీ వాళ్ళకు వాళ్ళ పార్టీ బలమైందో బలహీనత లేదో అన్ని రాజకీయ పార్టీలకు తెలుసు, టీఆర్ఎస్కి తెలుసు, బీజేపీకి తెలుసు, కాంగ్రెస్కి తెలుసు, మాకు ఎన్ని సీట్లు వస్తాయి, మా బలం ఎంత, మా బలహీనత ఎంత. కానీ ఆ విధంగా ప్రకటన చేయకపోతే, ఆ విధంగా మాట్లాడకపోతే వాళ్ళ క్యాడర్లో కానీ వాళ్ళ నాయకులలో కానీ లేదా ప్రజల నుంచి కానీ ఒక అనుకూలమైనటువంటి వాతావరణాన్ని వాళ్ళు తీసుకోలేరు. కాబట్టి ఖచ్చితంగా మేమే అధికారంలోకి వస్తామని ప్రతి పార్టీ ప్రకటిస్తుంది. కానీ ఇప్పుడున్నటువంటి సీనియరియో ప్రకారం, ఇప్పుడున్నటువంటి వాతావరణం ప్రకారం మాత్రం మూడు పార్టీల మధ్య ఒక సమాన పోటీ లాంటి వాతావరణం అయితే కనబడుతుంది నాకు. రైట్, థ్యాంక్ యూ రమణ. మొత్తం మీద ఒక త్రిముఖ పోటీ, బలమైన త్రిముఖ పోటీ అనేది అయితే ఈసారి కనిపిస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. మరి ఏ పార్టీ ఆ పార్టీ ముందస్తుకు మేము రెడీ అంటే మేము రెడీ అంటున్నారే తప్పితే ఉన్న పరిస్థితుల దృష్ట్యా కనుక చూస్తే ముందస్తుకు వెళ్ళే పరిస్థితి కానీ అంత సంసిద్ధత ఎవరికి ఉందంటే కొద్ది గొప్ప రమణ చెప్పినట్లుగా బీజేపీకే కనిపిస్తుంది. కేసీఆర్ గారు ఎలాగో పెద్దగా సిద్ధంగా లేరు, కాకపోతే బయటికి మాత్రం ఆ పోటీకి మేమంటే మేము రెడీ సిద్ధంగా ఉన్నామని చెప్తున్నప్పటికి కూడా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిపే పరిస్థితుల్లో లేదంటే ముందస్తుకు వెళ్ళే పరిస్థితుల్లో పార్టీలు లేవు, ఇంకొంత సమయం ఉంటేనే అందరూ సర్దుకోగలిగే పరిస్థితి ఉంది అనేటువంటి గ్రౌండ్ లెవెల్ పరిస్థితులను కూడా మనం గమనించవచ్చు ఇక్కడ. ఇక ప్రకాశం జిల్లాలో వైసీపీ ఆగడాలు అంటున్నారు.